అందరికి నమస్కారం అండి. డైరెక్టర్ గారు కరెక్ట్గా రెండు మూడు ముక్కలే మాట్లాడారు, ఏంటంటే టైం పట్టిందిగా ఉందన్నారు. ఫస్ట్ పిక్చర్ కదండి, ఎవరికైనా ఎగ్జామ్స్ రాసి దాని రిజల్ట్ కోసం చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా అను అనే ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఇక్కడ బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే డైరెక్టర్ గారు చెప్పిన స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. కానీ ఆయన ప్యాషన్, ఆ ప్యాషన్కి మాత్రం ఈ సినిమాలో పనిచేసిన అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఫస్ట్ ఎక్కడెక్కడున్నా కూడా ఇక్కడికి రావడానికి ఈ సినిమా తొందరగా రిలీజ్ అయితే బాగుండు, దర్శకుడిగా సందీప్ గారికి మంచి పేరు వస్తే బాగుండు, ప్రొడ్యూసర్గా కూడా అంటే డైరెక్టర్గా ఉన్నటువంటి ప్యాషన్ తోటి వాళ్లే ప్రొడ్యూసర్స్గా ఈ సినిమా చేశారు. అందుకని ఈ సినిమా బాగా ఆడాలని, వాళ్ళకి బాగా డబ్బులు రావాలని, డైరెక్టర్గా కూడా ఆయన అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని అని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సినిమాలో కార్తీక్ రాజా హీరో, మిస్టీ చక్రవర్తి హీరోయిన్, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. వారణాసిలో మేమందరం అక్కడ కలిసి యాక్ట్ చేశాము, నేను ఆమని గారు. ఈ పిక్చర్లో చాలా మంచి రోల్స్ చేశాము. అలాగే ఫస్ట్ టైము మా మిత్రులు దర్శకులు బీమినేని శ్రీనివాసరావు గారితో కలిసి యాక్ట్ చేశాము ఈ పిక్చర్లో. మా అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్, చాలా మంచి క్యారెక్టర్స్. ఒక మంచి థ్రిల్లర్ మూవీలాగా ఉంటుంది. ఇందులో ఒక చిన్న పాప కూడా ముఖ్య పాత్ర ఉంది. తర్వాత విలన్ ప్రశాంత్, ఆయన మామూలుగా ఇక్కడ ఇలా ఉన్నాడు కానీ సినిమాలో చాలా బీభత్సంగా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, తన క్యారెక్టర్ కూడా. అందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తారు. సాంగ్స్ రికార్డ్ చేయడం కూడా హైదరాబాద్లో చేయలేదు, ఇక్కడ బుడాపెస్ట్లో సాంగ్స్ అన్నీ చేసుకొచ్చారు. సౌండ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మహి కెమెరామెన్, వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలండి. ఒక కొత్త డైరెక్టర్కి ఒక బాగా అండర్స్టాండింగ్ ఉన్నటువంటి ఒక మంచి కెమెరామెన్ దొరికితే అది చాలా పని చాలా సులువు అవుతుంది. యాక్చువల్గా ఆయన సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చి సినిమా చేశారు. ఫస్ట్లో మేము అనుకున్నాము బాగా డబ్బులు ఉన్నాయేమోలే సినిమా చేస్తున్నారు అని అనుకున్నాం, కానీ అసలు ఎంతో క్లారిటీ అండి, చాలా క్లారిటీగా చాలా సినిమాలు వర్క్ చేసి డైరెక్ట్ చేస్తున్నట్టుగా ఆయన డైరెక్ట్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. తర్వాత ఆయన మహి గారు కానీ కెమెరామెన్ను, వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుంది. సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా చక్కగా చక్కటి ప్లానింగ్ తోటి చాలా బాగా చేశారు. యాక్చువల్గా నేను అమని గారు నేను 5-6 సినిమాలు చేశాము, కానీ మొట్టమొదట మేమిద్దరం కలిసి యాక్ట్ చేసిన సినిమా ఇదే. ఆవిడ చాలా సీనియర్ ఆర్టిస్టు, నేనేమో అప్కమింగ్ యాక్టర్. కానీ ఆవిడకి అసలు ఆమని గారికి ఆవిడకి తెలియని విషయం ఏంటంటే ఆవిడ అంత గొప్ప నటి అని, అంత పెద్ద హీరోయిన్ అని ఒకప్పుడు అందరి మనందరికీ తెలుసు, కానీ ఆవిడకి తెలియదు. అంత సింపుల్గా ఉంటారు ఆమని గారు. ఆమని గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. తర్వాత చిన్న పాప పేరు ఏంటి, అన్వి, ఆ పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. కార్తీక్ రాజా. తర్వాత హీరోయిన్ గురించి చెప్పాలంటే అమ్మాయి క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయింది అంటే ఎవరు పట్టుకోలేరండి. వారణాసిలో ఒక సీన్ చేస్తున్నాము, ఒక లోయలోంచి ఒకళ్ళు పడిపోతారు. ఆ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. డైరెక్టర్ గారు చెప్పారు మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లోయ దగ్గరకు వచ్చి చూడండి అని చెప్పారు. మేమందరం పరిగెత్తుకుంటూ వచ్చాము, నేను ఆమెను గారు అందరం పరిగెత్తుకుంటూ వచ్చాము. అసలు ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎడ్జ్లో కూర్చుందండి, అంటే కొన్ని 100 అడుగుల లోతు ఉన్నటువంటి లోయ అది, అంత ఫాస్ట్గా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కూర్చుంది. ఒక క్షణం మేమందరం ఒళ్ళు గొగురు పడుచుంది అనమాట, అంటే కొంచెం బ్యాలెన్స్ తప్పితే పడిపోతుంది, అంత ఇన్వాల్వ్ అయిపోయింది అమ్మాయి. అంత మంచి నటి. ఈ సినిమా దర్శకుడి కోసం ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి
ఆయన ప్యాషన్ తోటి ఇంకా ఇంకా చాలా సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది చిన్న సినిమా అయినా మంచి సినిమా, మంచి ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ లాంటి ఒక పిక్చర్. దీనికి మీడియా వారు కూడా ఓ మంచి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.